Praise the Lord. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాగ్దానం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారా? ప్రతిదినము దేవుని వాక్యం చదువుతున్నారా, ప్రార్థిస్తున్నారా? ఈ దినము దేవుని వాగ్దానము. యెహోషువ 1:6, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. మన దేవుడు విడువని, ఎడబాయని దేవుడు. మనము ఏ విషయంలోనైనా ధైర్యం కలిగి ఉండాలి, భయపడకూడదు. దేవుని యొక్క బిడ్డలమైన మనము ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా, ఏ యొక్క సమస్యలో కూడా భయపడకూడదు, ధైర్యం కలిగి ఉండాలి. మనము సేవిస్తున్న దేవుడు మన యొక్క అన్ని విషయాల్లో, సమస్యలలో, వ్యాధులలో, బాధలలో విడిపించే దేవుడు. మనం ఆయన యందు భయభక్తులు కలిగిన బిడ్డలమైన మనము ఎప్పుడు కూడా భయపడకూడదు, ధైర్యం కలిగి ఉండాలి. మనల్ని విడువని, ఎడబాయని దేవుడు మనకు తోడైనాడు. ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కిన దేవుడు. నిత్యము మనల్ని నడిపిస్తూ, నువ్వు కూర్చుంటుట, నువ్వు లేచుట నాకు తెలియదు అంటుండే దేవుడు. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఎప్పుడు కూడా దిగులు పడద్దు, భయపడకూడదు. భయపడకుండా ఆయనను మనము నిత్యము ప్రార్థించాలి. మన మహోన్నతినైన దేవుణ్ణి ఆరాధించే వారమై ఉండాలి. ఆయనను సేవిస్తున్న మనము విశ్వాసంతో ఆయన వైపు చూసినప్పుడు మనల్ని ఏ యొక్క సమస్యలు కూడా భయపడకుండా మనల్ని నడిపించే దేవుడు. శ్రమలలో, కష్టాలలో, అప్పుల బాధ కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఎలాంటి సమస్యలు కూడా భయపడకము, నిన్ను విడువను, ఎడబాయనని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంత మంచి యొక్క దేవుని కలిగిన మనము ఎప్పుడు కూడా భయపడకూడదు, ఎప్పుడు కూడా దిగులు పడకూడదు. ఏ విషయంలోనైనా మనముని నెమ్మది, సమాధానం ఇచ్చి మన యొక్క సమస్యలో నుండి విడిపించే గొప్ప దేవుడిని కలిగిన మనము ఆయన వైపే చూసి ప్రార్థించాలి. దేవుని వాక్యము చదువుతూ ఆయనకు నమ్మకమైన బిడ్డలమై ఉండాలి. ప్రతిదినము ఆయనని ఉదయకాలము లేచిన వెంటనే ఆయనను ప్రార్థించాలి. దేవుని అందు భయభక్తులు కలిగి వేకువ చామున లేచి ప్రార్థించినప్పుడు మన యొక్క మొరకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మనని ఎప్పుడు విడువని, ఎడబాయని దేవుని కలిగిన మనము ఎప్పుడు కూడా భయపడకూడదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు యొక్క వాక్యము దీవించునుగాక. ప్రార్థన. స్తోత్రం నాయన, గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రం, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నాయన, సర్వాధికారి శక్తిమంతుడానికి వందనాలు ప్రభా. యువ ప్రభా, మరి నేను విడువను, ఎడబాయనని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి నా ప్రభువ. అయ్యా మరి నాయన, ఏ సమస్యలోనైనా, ఆర్థిక సమస్యలోనైనా, అయ్యా అనారోగ్య స్థితిలోనైనా, అన్ని విషయంలోనైనా నా ప్రభా, నువ్వు సమాధానం ఇచ్చి స్వస్థతను, సమృద్ధినిచ్చే దేవుడు నా ప్రభానికి స్తోత్రాలు. యువ ప్రభా, నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనాలు. అయ్యా నాయన, నాయన మా యొక్క హృదయాల్లోనైనా నిత్యము నీ యొక్క వాక్యము అయ్యా ఫలించుటకు సహాయం చేయనాయన నీకు వందనాలు. యువ ప్రభా, నాయన మా జీవితాల్లో వాగ్దానం నెరవేర్చి కృప చూపమని అయ్యా నీకే స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేడని యేసుక్రీస్తు నామముని శాంతి సమాధానంతో నీకు బలపరచమని యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.